నమస్కారం ఎలాటి న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ప్రధాని మోడీ సభలో మందకృష్ణ కంటతడి అనుపురం గ్రామంలో 6 గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ ప్రచారం అచ్చంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల పరిశీలకుల విస్తృత తనిఖీలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అలనాడు శ్రీకృష్ణుడు సత్యభామ జరిపిన యుద్ధంలో నరకాసురుడి వధ జరిగిందని నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ దీపావళి దుష్ట పరిపాలన వంతం చేసి వెలుగులు విరజిమ్మే దీపావళికి నాంది పలకనుందని వెములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వెములవాడ నియోజకవర్గ ప్రజలకు ఆది శ్రీనివాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అదే విధంగా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు మంచి విజయంగా ఈ దీపావళి పండుగను మనం ఘనంగా ప్రతి ఏటా మన పూర్వీకులను కూడా జరుపుకుంటున్నాం చరిత్ర ప్రకారం నరకాసురుడనే రాక్షసుడి పరిపాలనలో ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి కష్టాలను అమ్మవారి చెప్పగానే అమ్మవారు నరకాసురుని వధించిన రోజే ప్రజలందరూ కూడా తమ ఇండ్లలో దీపాలు వెలిగించుకొని తమ కష్టాలు తీరిపోయినని చెప్పిన తల్లికి ప్రార్థించేటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రతి ఏటా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఆశ్రయంతో ముందుకు సాగాలని ఈ దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని రాబో రోజుల్లో కూడా చక్కటి పరిపాలన అందించే ప్రభుత్వాలు రావాలని సందర్భంగా కోరుతూ దీపావళి పండుగ పరిదిన సందర్భంగా ప్రజలందరికీ కోరుతున్నాను మీ ఆశీర్వాదాన్ని నాకు అందజేయాలని చెప్పని కోరుతూ సదా మీ సేవలు ఉంటాను మీ ఆది శ్రీనివాస్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అంతా శుభమే జరగాలని కోరుకుంటూ వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవడానికి తరలివచ్చారు స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలు ధరించారు రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన కోడి ముక్కులు చెల్లించుకోవడమే కాకుండా గండ దీపంలో నూనె పోసి తమ గండాలు తొలగిపోవాలని కోరుకుంటూ స్వామివారిని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు అంతేకాకుండా అనుబంధ దేవాలయాలను సైతం దర్శనం చేసుకున్నారు ఎలాటి న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ప్రజల జీవితాల్లో వెలుగులు జిమ్మే ఈ దీపావళి కొత్త ఆశలతో ఆశయాలతో మరింత కాంతివంతంగా మారాలని కోరుకుంటూ ఎలాటి న్యూస్ శుభాకాంక్షలు తెలిపింది నాణ్యత ఎలాంటి ఆటంకాలు లేని ప్రసారాల కోసం ఛానళ్లు ఆదరించాలని ఎలాటి న్యూస్ ప్రొప్రైటర్ లక్కం రమేష్ కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు తమ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నారు సజావుగా ఎన్నికలు జరగడానికి అక్రమంగా డబ్బులు ఇతర కానుకలు తరలించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపడుతుంది దీనిలో భాగంగా వెంకట్రావుపేట జిల్లాల తదితర ప్రాంతాల్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు వాహనాలతో పాటు పలువురు వీఐపీల వాహనాలను కూడా తనిఖీ చేసి తమ రికార్డులో నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు నగలు ఇతర వస్తువులు తరలించొద్దని సీజ్ చేసిన వస్తువులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అందజేస్తామని తెలిపారు వెములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారంటీ కార్డును ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ అభ్యర్థుల గెలుపును ఖరారు చేశారని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎర్రం రాజు పేర్కొన్నారు
వెమిలవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఆదివారం రోజున గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్యారెంటీ కార్డులు పంపిణీ చేశారు. ఆరు గ్యారెంటీ పథకాలతో వారికి భరోసా ఇస్తూ కార్డులు పంపిణీ చేశామని, అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రెండు యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యార్థం కల్పిస్తామని ఆది శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాజశేఖర్, నేతలు ప్రభాకర్ రెడ్డి, ఆగయ్య, శ్రీనివాస్, ఎర్రం సత్తయ్య, మల్లేశం, అనిల్, ప్రశాంత్, రాహుల్, రవి తదితరులున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ సందర్భంగా హైదరాబాద్ లో ఉద్వేగపూరితమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 సంవత్సరాలుగా తాను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ఉపకులాల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఉద్వేగానికి లోనైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ప్రధాని మోడీ చెలించి మేరే చోటే భాయ్ అని సంబోధిస్తూ మందకృష్ణను ఓదార్చడం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని కదిలింపచేసింది. త్వరలోనే ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోసం కార్యాచరణ ప్రకటిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఎన్నికల సమయంలో ఏకంగా దేశ ప్రధాని హామీ ఇవ్వడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని బీజేపీ ఇతర పార్టీలు గమనిస్తున్నాయి. ప్రధానమంత్రి గారి ఉపన్యాసం తెలుగులోనే తర్జమా చేస్తున్నాను కాబట్టి అన్యదా భావించకుండా ప్రధానమంత్రి గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. అందరికీ స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈ 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మాదిగ జాతిని గెలిపించడం కోసం మాదిగ జాతికి అండగా నిలబడినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యంలో జి కిషన్రెడ్డి గారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్.